సాధారణంగా ఆచారం అనేది ఋషుల యొక్క అనుసరణీయమైన విధానం అని అర్థం. ఆచార్యవాన్ పురుషో అంటే ఆచార్య పురుషులు చేసిన పని ఆచారం కావాలి మనకి. అంటే మన గురువు ఏం చేశారో, పెద్దలు ఏం చేశారో అది మనం అనుసరించి చేయవలే. ఒక ఏకాదశి రోజు దాదా కేల్కర్ అనే ఆయన బ్రాహ్మణుడు భక్తుడు. ఆయన ఎంత మంచివారంటే ఆ సద్బ్రాహ్మణుడు ఎంతవాడో చూడు, నిజంగా అతను సద్బ్రాహ్మణుడు. ఒకరోజు నా కోసం సిరిడి పక్కనే కొరిహెల అని ఒక ఊరుంది, ఆ కొరిహెలలో పెద్ద పెద్ద పొట్టేళ్ళు మేకలు కోసి మాంసం అమ్ముతారు, అక్కడ పోయి మాంసం తెచ్చి పెడతావా అని అడిగాడు. బాబా కాళ్ళ మీద పడి దండం పెట్టమే కాదు, ఆయన దివ్య ప్రబోధాన్ని అంగీకరించే చేవ ఎంత ఉందో చూశారు. వెంటనే బాబా కొన్ని రూపాయలు లెక్కబెట్టి ఆయన చేతిలో పెట్టి అతనికే సలహా చూసి, వెళ్ళు నువ్వే స్వయంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి తేవాలి మరి అన్నారు. ఆయన గమేష్ దామోదర్ కేల్కర్, ఆ సద్బ్రాహ్మణుడు గురుభక్తుడు, చాలా శ్రద్ధగా, వయస్సులో ఎంతో పెద్దవారు, ఊళ్ళో అంతా అతన్ని బ్రాహ్మణుడని గౌరవిస్తారు, అయినా బాబా పట్ల అపార గౌరవంతో మాంసం తేవటానికి బయలుదేరాడు. బాబా భక్తుల్లో బాగా సంపన్నుడు అధికారి అయిన సాటేకు మావుడు ఆయన, అవన్నీ పక్కన పెట్టి బయలుదేరాడు. వెంటనే బాబా అన్నారు, అయినా ఇప్పుడు పోవటం ఎందుకులే, అతను ఏం చేశాడు, బయలుదేరి రెడీ అయ్యాడు బయలుదేరడానికి, అది తీసుకొని తేవడానికి బయలుదేరాడు. బాబా ఆయన వెనక్కి పిలిచాడు, ఇప్పుడు దాన్ని తీసుకురావడానికి ఎవరినైనా పంపకూడదా, పోవడం రావడం నీకు చాలా శ్రమ కదా అని నిరుత్సాహపరిచాడు. సరే మీరు ఎలా చెప్తే అలాగే అని ఒక నౌకర్ పాండు అనే అతన్ని పంపడానికి సిద్ధమయ్యారు కేల్కర్. అప్పుడు బాబా అన్నాడు, ఇవాళ వద్దులే, అతన్ని వెనక్కి పిలువు, అవసరం లేదు అని తన ఆదేశాన్ని ఉపసంహరించుకున్నారు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మన లోపల ఎంత సంసిద్ధంగా ఉంటామా అని. సోదరులారా, మన ఈ సచ్చరిత్ర వినే మీలో మనలో ఎంతమంది నిజంగా బాబా దేహధారిగా ఉన్నప్పుడు అక్కడికి వెళితే, ఆయన ఇటువంటి ఆదేశం మన మనస్సుకు విరుద్ధమైన ఆదేశం ఇస్తే దాన్ని హృదయపూర్వకంగా నిర్వర్తించగలం, సంశయించకుండా ఉండగలం? సంశయాత్మ వినశ్యతి అని భగవద్గీత. సంశయాత్మకుడు ఎప్పుడూ విజయం సాధించడు, దెబ్బతింటాడని. అట్లాగే ఏమాత్రం అనుమానించకుండా బయలుదేరినా అతను నిజమైన ఉత్తమ ఆచార పరాయణుడు. గురువు మాటే శిరోధార్యం అని ఇతనితోనే బాబా ఓ మాట అంటాడు. ఎందుకు, ఒకసారి పాపం అక్కడ పలావ్ ఉడుకుతోంది, ఆయన బాబా సాన్నిధ్యానికి వచ్చాడు. వెంటనే దాదా ఎట్రా అన్నారు, వచ్చాడు. అదిగో ఆ గుండిగలో ఉంది, అది ఉడికిందో లేదో చూడన్నాడు. పాపం అతను దూరం నుంచి ఉడికింది ఉడికింది అన్నాడు. అరే నువ్వు చూడవు, తాకను లేదు, అదిగో నీ ఆచారం గురించి పట్టించుకోకు, ఆ తెడ్డుతో ఆ ముక్కను అలా కదిలిచు అని అన్నారు. సాధారణంగా మన లోపల ఎలా ఉంటుందంటే మనం ఆచారవంతులు అవడం కంటే ఆచారవంతులు అనిపించుకోవడానికి ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. మనెక్కడ ఆచారం సరిగా లేదని ఇతరులు అనుకుంటారో అనే భావం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచం అంతా మన్నే వెయ్యి కళ్ళతో గమనిస్తున్న భావనలోంచి ఇటువంటివన్నీ పుడతాయి, కానీ ప్రపంచానికి దాని పనికి దానికి చాలా ఉంటుంది. అప్పుడు ఆయన అన్నాడు, ఉడికింది ఉడికింది బాగుందంటే, లేదు లేదు ఎందుకు అనవసరంగా అట ఇదవుతావు అని నవ్వారు ఆయన. అంటే అన్న ఆచారాన్ని పాటించడం తప్పు కాదు, ఆచార మౌఢ్యము మూర్ఖత్వము బాబాకు సమ్మతం కాదు. అందుకని ఎప్పుడూ ఆయన ఒక ఆహారం తీసుకునే వారిని ఇంకొక ఆహారం తీసుకోమని చెప్పటం కానీ, నిర్బంధం చేయడం కానీ, ఆ రెండు ఆహారాలు ఒకేసారి కలిపి పెట్టడం కానీ చేయలేదు. ఆ పాత్రలను కూడా వేరుగా ఉంచి మాత్రమే వండినట్టు చెబుతారు. కాబట్టి మనం ఎవరం దాని గురించి శంకించుకుందేమో కాక. ఇంకొక విషయం, ఈ ఆహారం ఈ చేసే పద్ధతిని ఆయన మళ్ళీ ఏం చేశారు, 64 నుంచి 95 వరకు మళ్ళీ వివరించారు. ఆయన ఏం చేసేవారు, స్వయంగా ఆయన ద్వారకామాయని అలికేవారు. ఎప్పుడు ఈ రాధాక్షణమాయి వీళ్ళందరూ వచ్చి దాన్ని శుభ్రం చేయకమునుపు చేత్తో కఫ్నీని లంగోటిని కుట్టుకునేవారు. ఆయన ఎప్పుడూ అతి సామాన్యంగా ఉండేవారు. పైకి ఆవిరి పైకి తన్నుకొచ్చే వేళ ఆయన చేయి పెట్టి కలిపినా ఏమయ్యేది కాదు, అమోఘమైన రీతిలో అది చూసిన వారు ఎంతో ఆశ్చర్యపోయేవారు. సరే ఇవన్నీ అయిన తర్వాత బాబా ఇలా ఎందుకు చేశారు, మానవాళి మీద ప్రేమతో చేసి ఉంటారు. ఆయన దేనినైనా సరే ఎంత శ్రద్ధగా చేస్తారో సోదరులారా,
మీరు ఎప్పుడైనా ముఖం కడుక్కునేప్పుడు ఎలా కడుక్కుంటున్నారో మిమ్మల్ని మీరు గమనించండి. సాధారణంగా మనం ఎక్కువ మంది ఇప్పుడు ఏం చేస్తాం, ఒక ఎక్కడో నీళ్లు ఉండే దగ్గరికి ఒక ట్యాప్ ఇంకో దగ్గరకో వెళ్ళి అవి ఒక ముఖం కడుక్కొని ఆ నీళ్ళతో ఇలా చేసుకుని సబ్బు కావాలంటే పూసుకొని తుడుచుకొని మళ్ళీ కడుక్కునేసి వచ్చేస్తాం. కానీ బాబా కొద్ది నీళ్లతో ముఖాన్ని కడుక్కునేవారట. ఆయన కడుక్కునే ఆ తీరు మహాకళాత్మకంగా ఉండేదిట. ఆయన ఎంత క్షుణ్ణంగా అంటే, మనలో చాలామంది పైకి వెళ్ళే ట్రిమ్గా ఉంటాం, మన చెవుల కింద ఇక్కడ అక్కడ మట్టి ఉంటుంది. బాబా విషయంలో తీర్చిదిద్దినట్టుండేవారట ఆయన. ఎక్కడ గోళ్లలో కానీ ఇక్కడ కానీ ఎంత శుభ్రం అంటే అంత పరిశుభ్రంగా ముఖం కడుక్కోవాలి. అది చూసిన వాళ్ళు చెప్పారు. ఎంత కళాత్మకంగా ఉండేదంటే, ఒక మహా అద్భుత చిత్రకారుడు ఒక చిత్రాన్ని చిత్రించేప్పుడు ఎంత శ్రద్ధగా ఉంటాడో. శ్రద్ధాన్విత బహు సుగుణ సుశీల, మహానుభావుడైనటువంటి సాయినాథుడు ఆ విధంగా భాషించేవారుట. అట్లా ఆయన ప్రతి పని అంత అద్భుతంగా చేసేవారు. ఆ తర్వాత 96 నుంచి 106 ఓవీల వరకు మనం ఇందాక చెప్పుకున్నామే, ఆ విధంగా దాదాతో తమాషా పడతాడు. పడిన తర్వాత ఆయన భక్తి శ్రద్ధలను చూస్తే అంటాడు, ఎప్పుడూ కళ్ళతో చూడలేదు, ఇహతో రుచి చూడలేదు, మరి బాగుందని ఎలా చెప్పావు? పాత్రపై మూత తీసి లోపల చేత్తో తీసి చూడు, అది అట్లా కదిలి చూడు అంటాడు. అంతే, ఆ తర్వాత ఊరికే మడిగట్టుకున్నానని ఏమి అనుకోకులే అన్నారు ఆయన. ఆ విధంగా అద్భుతమైన ప్రేమ సాయిలో ఆ భక్తుడు చూశాడు. 1910 సంవత్సరానికి ముందు బాబా చాలా ఎక్కువ తరచుగా వంటలు చేసి పెట్టేవారు. ఆ తర్వాత జనం విపరీతంగా రావటం, దాసగణ సంకీర్తనలు బొంబాయిపట్నంలో ప్రశస్తం, వీటి వల్ల ఆబాల వృద్ధులందరూ పెద్దగా పెరగడం, అక్కడ ద్వారకామాయిలు ఇతర కార్యక్రమాలు ఉపచారాలు ఇవి పెరగడంతో ఈ భోజనాలు చేయాల్సిన అవసరం లేకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పలహారాలు అవి వచ్చేవి. అన్నం పప్పు పూరి హల్వా చపాతీలు పచ్చళ్ళు ఇవన్నీ అనేక వంటకాలన్నీ రావడంతో ఆ వంట చేయడం బాబా మానేశారు. సాయి దర్శనానికి ఎంతోమంది వచ్చిన వారందరికీ ఆహారం లభించడం ప్రారంభమైంది. అలాగే 116 నుంచి 124 ఓవీల్లో అసలు ఇంతకీ బాబా ఎవరయ్యా ఈ ప్రశ్న చేసుకుంటాడు. మనలో చాలామందికి ఉంది. ఇప్పుడైతే కొంతమంది ఆ ప్రశ్నను ప్రధానంగా చెప్పి మనుషుల్ని భక్తుల్ని కన్ఫ్యూజన్లో పెట్టాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజమైన సాయిబాబా భక్తుడికి సందిగ్ధత ఉండదు, ఉండబోదు. ఎందుకంటే సాయిబాబా మానవావతరణలో ఒక అద్భుతం, ఆధ్యాత్మికతలో పూర్ణత్వం, భారతీయ ఋషీశ్వరులలో అగ్రశ్రేణి, సర్వధర్మాలను సమన్వయించుకున్నటువంటి భారతీయ ఆధ్యాత్మికతకు సాయిబాబా గొప్ప ఉదాహరణ. కాబట్టి అన్ని ధర్మాలు ఎక్కడ చరితార్థమయ్యే అటువంటి మహాపురుషుడే. అందుకని ఇప్పుడు ఆయన ఎవరు? ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్రమార్గంలో నడిపించవచ్చారు అన్నారు. కానీ చాలామంది బాబాను ఈయన ముసల్మానేమో అనుకునేవారు. కానీ ఆయన ఎప్పుడు దేన్ని కాదనలేదు. సద్బ్రాహ్మణుడు అని చెప్పారు. ఎక్కడి వారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించారు? మాయా నా తల్లి, బ్రహ్మ నా తండ్రి, వారి సంయోగం వల్ల నాకు ఈ దేహం వచ్చిందని చెప్పారు. అది జ్ఞాని మాట. అట్లాగే వీళ్ళంతా నన్ను సాయిబాబా అంటారు. నా గురువు పేరు ఇది, అది కూడా సాయిబాబాయే. నా తండ్రి పేరు సాయిబాబాయే. సృష్టికర్తకు సృష్టికర్తే కారణం అవుతారు, కానీ ఇంకోడు ఆవిడగా, నా వయసు లక్షల సంవత్సరాలు అంటూ చెప్పారు ఆయన. అదేవిధంగా ఆయన ఇంత చూస్తే ఆయన చెవులకు చిల్లులు ఉండేవి. ముస్లింలకు ఎక్కడ ఉంటాయి? అట్లాగే ఆయన ఎప్పుడూ నిరంతర అగ్నిహోత్ర పరాయణుడుగా ఉన్నాడు. తులసి బృందావనాన్ని స్థాపించారు. బాహాటమైన జీవితం భిక్షతో జీవించారు. అక్కడొచ్చి పూజ చేస్తూ భక్తులు చేసిన దాన్ని అంగీకరించి ఘంటానాదాన్ని ఒప్పుకున్నాడు. ద్వారకామాయిలో శంఖారావం చేస్తూ తప్పెట్లు తాళాలు మృదంగం వాయిద్యాలు ఇవన్నీ చేస్తుంటే ఆయన యథారీతిగా వాళ్ళని చేసుకొని ఇచ్చేవారు. సహపంక్తిలో అందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టారు. అదేవిధంగా ఆయన దగ్గరుండే ధనాన్ని వెచ్చించి దేవాలయాలు కొన్నింటిని జీర్ణోద్ధరణ చేయించారు. మీరు షిరిడీ వెళితే ఇప్పుడు మన సాయి సంస్థానం ప్రాంగణంలోనే ఒక శనిదేవుడు, ఇతర వరుస దేవాలయాలు ఉన్నాయి. ఆ వరుస దేవాలయాలన్నింటినీ ఆయన జీర్ణోద్ధరణ చేయించినట్టు చెబుతారు. స్నానం చేసిన తర్వాత ఒక పీతాంబర వస్త్రాన్ని కూడా బాబా ధరించి తర్వాత దుని దగ్గర ఒళ్ళు ఆరబెట్టుకుండేవారు. ఏది ఏమైనా ఎవరు ఎట్లా ఆరాధిస్తే వారికి ఆ విధంగా అనుగ్రహించిన సాధుసత్తముడు పరమాత్ముడు సాయినాథుల వారు. అందుకని బాబా ఎవరు అంటే,
బాబా ఎవరు అంటే ఆధ్యాత్మికత ఎవరు అని అర్థం. సర్వధర్మాలు సమన్వయమైనటువంటి సమన్వయ స్వరూపి వారు. ఇక 125 నుంచి 146 ఓవీల్లో ఒక చిన్న సంఘటన చాలా వివరంగా రాస్తారు ఈయన. నానాసాహెబ్ చందోర్కర్కు ఒక స్నేహితుడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ వస్తున్నారు ద్వారకా సిరిడీకి. దారిలో దత్తాత్రేయ మందిరం దర్శించాలంటే వద్దు అంటూ సిరిడి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏమైందంటే, నానా నీ విధి ఎలా మర్చిపోయావు, నా సాంగత్యంలో నువ్వు ఎన్నో రోజులు ఉన్నావు, ఇదేనా నేర్చుకున్నావు, నువ్వు ఇంతకాలం ఉండి ఇదేనా అని, ఏం జరిగిందో అసలు మీరు బయలుదేరినప్పటి నుంచి జరిగింది చెప్పు అంటారు. అప్పుడు నానాసాహెబ్కు ఒక విషయం అర్థమవుతుంది. సిరిడి రావాలంటే కోపర్గాం మీదుగా రావాల. కోపర్గాంలో ఒక దత్త మందిరం ఉంది. ఈయంతో వచ్చిన స్నేహితుడు అక్కడికి వెళతానంటాడు. లేదు లేదు మనం నేరుగా వెళ్ళిపోదాం అని తీసుకొస్తాడు. దాని గురించి బాబా చెప్పాడని, ఎందుకనంటే అతడు అక్కడ దర్శనం చేసుకుని రాదలుచుకుంటే దాన్ని ప్రోత్సహించాలి వాళ్ళ ఇష్టాన్ని అంటూ, నువ్వు ఇలా త్వరపడడం మంచిది కాదు, దర్శనం చేసుకోకుండా దత్తదేవుని అనాదరం చేశావే, సరేలే దత్త భగవానుడు వంటి ఆరాధ్య దైవం దారిలో ప్రత్యక్షంగా ఉండగా ఆ దేవుణ్ణి దర్శించుకొని వాడు ఎటువంటి వాడు అని, నా దగ్గరకు వచ్చినా మాత్రం ఏమిటి ప్రయోజనం, దర్శించి వస్తే బాగుండేదని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ వచ్చిన భక్తుడు దాని గురించి చాలా బాధపడి ఉంటాడు, ఈయన మాటకు మొహమాట పడి వచ్చి ఉంటాడు. అది బాబా చర్యలు మహద్భుతాలు. ఒకరోజు ఒక అతను ఉపవాసం ఉండే రోజున అన్న వేళ ఆకలి వేళ కూర్చున్నాడు. అతను మామూలుగా ఉపవాసం ఉండడు, పక్కన వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారు. వెంటనే ఏం చేశారు బాబా, ఎవరో పాలక వదిలించి ఆయన చేతిలో పెట్టారు. ఒక ముక్క పెద్ద ముక్క అతనికి ఇసిరేశాడు. అతని ఇంటికి ప్రసాదం అని పట్టుకున్నాడు. ఎందుకంటే తినకూడదు అనుకున్నాడుగా, ఎందుకు పట్టుకొని కూర్చోవడానికి కాదో ఇచ్చింది తినటానికి అన్నారు. సరే తినమన్నాడు బాబా అనుకుని కళ్ళు వదుకున్నాడు. సగం ఆకలి తీరింది, మళ్ళీ ఒకటి ఇచ్చాడు, మళ్ళీ అదే అన్నారు, మళ్ళీ తిన్నాడు, పూర్తి ఆకలి తీరింది, ఇంకా బాబా ఇవ్వలేదు. అట్లాగే ఒక అతన్ని పిలిచి, నువ్వు పోయి వాడాలా అన్నం తినిరా అంటాడు. ఈరోజు వద్దులే బాబా అంటాడు అతను. ఏ లేదు వీళ్ళు పిచ్చి వాళ్ళు, వాళ్ళు తినలేదని నువ్వేమనుకోకు, నీకు అలవాట్లేదు కదా, నువ్వు పోయి తినేసిరా, హారతయాగ తింటాను బాబా అంటాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ తిరతారని. లేదు హారత ఆగుతుంది, పోయి తినేసిరా అంటాడు. అక్కడ పోతే వాడు విసుక్కుంటాడు ఆ వంట మనిషి. ఏమైనా ఆహారం తినొచ్చాకే అతడి ఆత్మారాముడైన సాయినాథుల వారు అనాచారాన్ని దురాచారాన్ని సహించక సదాచారాన్ని ప్రోత్సహించిన వారయ్యారు. కాబట్టి ఆకలి కడుపుతో ఎవడు ఆత్మాన్వేషణ చేయలేదనేది బాబా మాట. అందుకని ఆయన ఏం చేశారంటే, ప్రతిచర్య ద్వారా ఇలాగే ఉంటుంది. మనలో చాలామందికి ఎవరన్నా చనిపోతేనో అంటూ ఇలా అనుకుంటాం, అశౌచం అని. ఒక భక్తులు ఇంట్లో బంధువులు ఎవరో దూరంగా చనిపోయారు, వాళ్ళకే అంత పెద్ద దుఃఖం లేదు. బాబా ముందు మాత్రం పూజ చేసి నివేదన చేసుకుని అక్కడ పాలకు ముక్క పెట్టున్నారు. ఒక భక్తుడు సిరిడి పోతున్నానమ్మా అని చెప్పడానికి వచ్చాడు. ఇంట్లో వెతికితే బాబాకి ఇవ్వటానికి ఏమీ లే. అదే వెతికి ఆ పాలకోవయే బాబా ఏమనుకోరని ఇచ్చి పంపించింది ఆవిడ. అతను సంచిలో పెట్టుకుని మర్చిపోయాడు, మనం చాలామంది చేసినట్టే. 4 సార్లు అడిగారు బాబా, నువ్వు బాంద్రా నుంచి నాకేం తెచ్చావని. ఏం తేవలేదన్నాడు అతను. అరే ఆ తల్లి నాకు ఇవ్వమని మిఠాయి మిఠాయి ఇవ్వలేదా అంటే పోయి తెచ్చి చేతిలో పెట్టాడు. ఎప్పుడో కాని తినని సాయి అది చాలా శ్రద్ధగా ఆరగించారు. దాని ద్వారా ఆయన ఏం చెప్పారంటే, ఎవరో మరణిస్తే ఉండే మూఢాచార పరాయణత్వాన్ని కాదు, నీ మనస్సు బాధపడితే క్షోభిస్తే అప్పుడు అశౌచం పాటించాల. నీ మనసు మలినగ్రస్తమైందని అర్థం. బాధ లేకపోతే అనేమో అక్కర్లేదు, అది ధర్మం. అందుకని భక్తి గలవారి హృదయాలలోంచి బాబా స్వీకరించిన ఈ విధానం మనందరికీ మార్గదర్శనం. అట్లాగే 145 నుంచి 177 ఓవీల్లో భోజన దర్బారు, పాల్గొనే భక్తులు, పదార్థాలు వడ్డించే వరకు వడ్డించే వంటకాలు, వాటి మాధుర్యం, దీన్ని మళ్ళోసారి వర్ణిస్తాడు ఆయన. ప్రతిరోజు మధ్యాహ్నం పూజ ముగిసాక హారతి జరిగిన తర్వాత భక్తులు వెళ్ళేప్పుడు వాళ్ళందరికీ బాబా విభూది ఇచ్చేవారు. ద్వారకామాయి గోడ చివర బాబా వచ్చి నిల్చుని ఉంటే ప్రాంగణంలో కూర్చుని అందరూ వచ్చి ఆయనకు వందనం చేసుకుని పాదాల మీద శిరసు వంచి ఎదుట నిలబడగా ఒక్కొక్కరికి ఆయన వచ్చిన విభూది పెట్టేవారు. మీరందరూ భోజనానికి ఇళ్ళకి వెళ్ళండి అని చెప్పి పంపించేవారు. అట్లాగే కొన్నిసార్లు సాయి హస్తస్పరిశతో పవిత్రమైన నైవేద్య శేషాన్ని తీసుకుని అనేక మంది అక్కడ పళ్ళాలతో ఎదురు చూస్తూ ఉండేవారు. ఇట్లా కొన్నిసార్లు ఆ పదార్థాలు తాకేవారు, కొన్నిసార్లు ఒకరి ఒకరికి ఇచ్చేవారు. ఈ విధంగా
ఆయన స్పర్శ పొందిన ఇది పావనమైన సందర్భం అది. ఆ విధంగా ఒక్కొక్కరిని పిలిచి ప్రేమగా తన దగ్గర కూర్చోబెట్టుకొని పరమానందంతో గొంతు దాకా పెట్టడం ఆయన పద్ధతి. గమగమలాడే మంచి నెయ్యి, రొట్టెలు, అన్నము, పప్పు బాగా కలిపిన మధుర మిశ్రమాన్ని కూడా అందరికీ పెట్టేవారు ఆయన. అది బాబా పద్ధతిలో ఒక టెక్నిక్. అది అనేక పదార్థాలు కలిపి ముద్ద చేసి చాలా పరిశుభ్రంగా రుచికరంగా పెట్టేవాళ్ళట, భలే బాగుండేదిట. అట్లాగే మండిగలు, బొబ్బట్లు, చక్కెర పాకలు వేసిన పూరీలు, ఒకప్పుడు బాసుంది, రవకేసరి, బెల్లమప్పాలు ఇవన్నీ కూడా బాబా పంచేవారు. ఒకప్పుడు తెల్లని సువాసన గల అన్నము, పప్పు, గమగమలాడే అప్పుడే కాచిన వేడి నెయ్యి, చుట్టూ కూరలు, రకరకాల వేపుడు అప్పడాలు, ఊరగాయ పచ్చళ్ళు, పెరుగు పచ్చడి, కొంచెం పొల్లటి పెరుగు, పంచామృతం ఇవన్నీ కలిపి పెట్టేవారు. ఒకసారి ఊహించుకుని ఆనందించవచ్చు మనం. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, ఇది సచరిత్రలో లేదే అని దయచేసి అనకండి. మీరు అనరని నాకు తెలుసు, మీకు నా నమస్కారం. ఇంతకు మునుగు గుళ్ళలో ప్రసాదం అంటే అన్ని గుగ్గుళ్ళో లేకపోతే కొంచెం పదార్థం చేతిలో సరిపోయేంతో ఇట్లా ఏదో పెట్టేవాళ్ళు మా ప్రాంతం అంతా కూడా. మా బాల్యం అంతా అదే గుర్తు. ఒకవేళ ఎప్పుడైనా పంచామృతం అంటే అది కూడా కొంచెమే పెట్టేవాళ్ళు. ఒక్క తిరుపతికి వెళితే లడ్లు కొంచెం పెద్దవి, రుచికరమైనవి, పెద్ద ఆహార పదార్థం ఇట్లా. లేకపోతే అంత పొంగలి, అంత పెరుగన్నం, దధ్యోదనం, ఇవి ప్రసాదాలు. ఎప్పుడైతే షిరిడీ సాయిబాబా ప్రచారమై సాయి భక్తులు పెరిగారో భక్తులకు వేళకు ఆహారం దొరుకుతుంది. ఈ ఆహారం దొరకడం అనేది ఎంత ప్రశస్తం అంటే, ఇటీవల యాపిల్ కంప్యూటర్స్కు సంబంధించిన స్టీవ్ జాబ్స్ అనే అతను తాను గతించే ముందు కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అందులో తాను బాగా పేదరికంలో నలిగిపోయే రోజుల్లో భక్తి వేదాంత ప్రభువాద స్వామి ప్రారంభించిన ఇస్కాన్ ఆహారం కోసం మైళ్ళ కొద్దీ నడిచిపోయి వారానికి ఒక పూట రుచిగా తినేవాడిని అన్ని జ్ఞాపకాలు రాసుకున్నారు. ఆ విధంగా మహాత్ముల పేరుతో, భక్తి పేరుతో ఆహారం లభించడం అనే ఉద్యమానికి సాయిబాబా అగ్రగణ్యుడు. అగ్రగణ్యుడు బాబా గుడి ఎక్కడ ఉంటే అక్కడ ఆహారం దొరుకుతుంది. ఇప్పుడు అది పల్లె కావచ్చు, నగరం కావచ్చు, ఊరి మధ్యలో కావచ్చు, ఊరి బయట కావచ్చు, ఎక్కడైనా బాబా విగ్రహమో పటమో ఉంది, భజన జరుగుతుంది, హారతులు ఇస్తున్నారు, ఖచ్చితంగా అన్నం దొరుకుతుంది. అదే వారి వడిలో ఇప్పుడు నెల్లూరు జిల్లా ప్రాంతంలో అయితే వెంకయ్యస్వామి గుడి ఎక్కడుంటే అక్కడ పుష్కలంగా అన్నం దొరుకుతుంది. క్రమక్రమంగా చాలా మందిరాల్లో ఆ నిత్యాన్నదాన కార్యక్రమాలన్నీ ప్రారంభమైపోయాయి. అన్నం పెట్టే సంస్కారము, సంస్కృతి ప్రభవించడానికి, కొనసాగటానికి ఆద్యుడుగా బాబాని ఇటీవలి కాలంలో, ఆధునిక కాలంలో చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఆయన ఉన్నప్పుడు ఎంతో సంతోషించేవారు. ఇప్పుడు కూడా చిన్మయంగా ఎవరైతే భక్తిగా సమర్పించి తింటారో వారికి నేను బానిసనని చెప్పిన బాబా, మనం సమర్పించిన నాడు మన పక్కనే కూర్చొని తల్లివలి మనం ఆరగించి తినేదాన్ని అనుగ్రహంతో ఆశీర్వదిస్తుంటారన్నమాట. ఈ విధంగా మెల్లమెల్లగా బాబా పెట్టేస్తుండేవాళ్ళు, పాత్రలు ఖాళీ అయిపోతుండేవి. నియమంగా నైవేద్యాలు వడ్డించడం, ఆ విధంగా పరమ పావనమైనటువంటి ఆ సమయాన్ని, సందర్భాన్ని స్మరిస్తాడు. ఇంకా ఆయన ఏం చేశారు, హరిరన్నం హరిర్భోక్త, హరియ అన్నం హరియ రసాన్ని ఆస్వాదించేవారని చెప్పినట్టు నిత్యశ్రీ నిత్య మంగళకరంగా క్షీరాన్నము, హల్వా మిశ్రమం ఉండగా పళ్ళాల ముందు కూర్చోగానే నోట వద్దు అనే మాట రాదు. నానా రకాల వంటకాలు సేవించి కడుపు నిండిపోగా చివర పెరుగన్నం లేకపోతే తృప్తి ఉండదు, పెరుగు లేకపోతే మజ్జిగనైనా కోరుకునేవారు. ఆ విధంగా ఎంత కడుపు నిండా పెట్టేవారు బాబా, తలుచుకుంటే మనకే ఇప్పుడు తేపులు వస్తాయి. 178 నుంచి 184 ఓవీల వరకు హేమాత్పంతు సాయి తనకిచ్చిన చివరి ప్రసాదాన్ని మధురంగా సంస్మరిస్తాడు. ఒకరోజు తెల్లటి మజ్జిగను గురుమహారాజు స్వహస్తాలతో గ్లాసులో నింపి తాగమని ప్రేమతో నాకు ఇచ్చారు. నేను ఆ గ్లాసును పెదవుల దగ్గర పెట్టుకున్నాను. స్వచ్ఛమైన తెల్లని మజ్జిగను కళ్ళతో చూడగానే సుఖము, సంతృప్తి కలిగాయి. నోటికి అందాక మరీ ఆనందం కలిగింది. అసలే కడుపు పక్వాన్నాలతో నిండి ఉంది, అందులోకి ఈ మజ్జిగ ఎలా పోతుంది మరి, సందేహిస్తూ తాగగా రుచిగా అనిపించింది. ఆ వాత్సల్యంగా సాయి అన్నారు, అంతా తాగేసేయి అని. అలాంటి అవకాశం మళ్ళా రాదని తలిచి దాన్ని స్వీకరించాను అని మన చేత కూడా గ్లాసు నిండా బాబా ఇచ్చిన మజ్జిగ తాగిస్తాడు హేమాత్పంత్. మీరు కూడా కనీసం ఊ తలుచుకొని భావించుకొని ఆనందిద్దాం. అమృతోపమానమైన ఈ భావానికి దాస్యమెందు, పేదరికం ఎందుకు? అందుకని మనం భావన సమృద్ధితో
మనము గొప్ప భావనా సంపన్నులమై విరాజిల్లుదాం. ఆ తర్వాత 2 మాసాలు గడిచేసరికి ఈ బాబా దేహం విడిచారు అంటాడు ఆయన. తర్వాత బాబాను శరణుదొచ్చి ఈ కథను మనవి చేశాను అని చెబుతూ, స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాత్మంతు విరచితము సద్గురు సమర్థ చరిత్రంతో వంట పాత్రను వర్ణనమనే 38 అధ్యాయం సంపూర్ణం చేశానని కడుపు నిండా పుష్టికరమైన విందు భోజనాన్ని వివరించి మనని సంతృప్తిపరిచిన ఆయన కృతజ్ఞులం. సాయికి నమస్కారం పెట్టుకుందాం. ఎంతకంటే మనం ఏమీ ఇవ్వగలం? మీలో ఉండే పరమాత్మడికి నమస్కారం.